నవరాత్రుల పూజలు అందుకున్న గణనాథుడు నేడు నిమజ్జనానికి తరలి వెళ్లాడు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి 9 రోజుల పాటు పూజలు నిర్వహించి నేడు నిమజ్జనానికి తరలించారు. అంతకుముందు కార్యక్రమంలో గ్రామంలో అన్నదానం ఏర్పాటు ఎదురానే ఉన్నాను ఉన్నాను ఆదివ సంక్షేమ సంఘం గత 40 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఇది 41 సంవత్సరము. గత 40 సంవత్సరాల క్రితమే మేము వినాయకుని దగ్గర అన్నపూర్ణ కార్యక్రమాలు చాలా ఇష్టం. ఆ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. మాకు ఎల్లవెల్ల దేవుని అండదండలు ఉన్నాయని భావిస్తూ మేము నవరాత్రులు జరుపుకొని ఇవాళ నిమజ్జన కార్యక్రమానికి తీసుకుపోవడం. మేము పోతుగల్ అంబేద్కర్ మహిళా సంక్షేమ సంఘం గత 40 సంవత్సరాలుగా వినాయక నవరాత్రోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి ప్రపత్తులతోటి అందరం కలిసి కట్టుగా ఎంతో బాగా చేసుకునేటువంటి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటిలాగే ఈసారి అన్నదానం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పంటలు బాగా పండాలని, మొత్తం రాజ్యం అంతా శోభిల్లాలని ఆకాంక్షిస్తూ ఈరోజు వినాయకుని నిమజ్జనం కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. శోభాయాత్ర ద్వారా వినాయకుని ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమజ్జనం జరుగుతుంది. గత 40 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఇది 41 సంవత్సరము. గత 40 సంవత్సరాల క్రితమే మేము వినాయకుని దగ్గర అన్నపూర్ణ కార్యక్రమాలు చాలా ఇష్టం. ఆ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. మాకు ఎల్లవెల్ల దేవుని అండదండలు ఉన్నాయని భావిస్తూ మేము నవరాత్రులు జరుపుకొని ఇవాళ నిమజ్జన కార్యక్రమానికి తీసుకుపోతున్నాం. పోతుగల్ అంబేద్కర్ మహిళా సంక్షేమ సంఘం గత 40 సంవత్సరాలుగా వినాయక నవరాత్రోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి ప్రపత్తులతోటి అందరం కలిసి కట్టుగా ఎంతో బాగా చేసుకునేటువంటి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటిలాగే ఈసారి అన్నదానం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పంటలు బాగా పండాలని, మొత్తం రాజ్యం అంతా శోభిల్లాలని ఆకాంక్షిస్తూ ఈరోజు వినాయకుని నిమజ్జనం కూడా తీసుకోవడం జరుగుతుంటుంది.